ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత కోల్కతా ఇన్సిడెంట్ విషయంలో కీలకమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసినప్పటికీ అసలు చేయాల్సినటువంటి, తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే అంశం పైన ఒక సుదీర్ఘమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్లో ఏముంది? దీని ద్వారా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను కూడా సుప్రీంకోర్టు నిర్దేశిస్తున్నట్టుగా ఆదేశించింది. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టు తన ఆర్డర్లో పేర్కొంది. ఆ విశేషాలను ఒకసారి మనం చూద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి అభయా ఇన్సిడెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు, అలానే మెడికల్ విభాగాలకు సంబంధించి, మెడికల్ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటన్నిటినీ కూడా విశేషంగా వివరించేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు చేసింది. ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు అంటే, దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ప్రధానంగా శిక్షణ మార్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విస్తరణ రూపంలో ఉన్న ఆ విషయాల్ని సుప్రీంకోర్టు ఈ ఆర్డర్లోనే వివరించింది. దీనిపైన సమగ్ర అధ్యయనం అవసరమైనటువంటి అభిప్రాయానికి సుప్రీంకోర్టు వచ్చింది. దీనికోసమే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, ఐడెంటిఫై చేసినటువంటి అటెంప్ట్స్, అసలు ఏంటి, ఏ అంశాల విషయంలో సుప్రీంకోర్టు దేశంలో వైద్య రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని అబ్జర్వ్ చేసింది, వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి. ప్రధానంగా మెడికల్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్నటువంటి నైట్ డ్యూటీస్, అలానే అదే సమయంలో రెస్టింగ్ ప్లేసెస్ అంటే విశ్రాంత ప్రదేశాలు అనేవి నైట్ డ్యూటీస్ చేస్తున్నటువంటి ప్రదేశాల్లో లేకపోవడం అనేది ఒక కీలకమైనటువంటి సమస్యగా ఈ కేసులో సుప్రీంకోర్టు గుర్తించింది. అలానే 36 అవర్స్ నైట్ డ్యూటీస్ పర్ఫామ్ చేయడం, లేదా డే డ్యూటీస్ కావచ్చు, నైట్ డ్యూటీస్ కావచ్చు, మొత్తం కలిపి 36 గంటల పాటు జూనియర్ డాక్టర్లకి విధి నిర్వహణకు సంబంధించినటువంటి షిఫ్ట్స్ వేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. దానికి తగ్గట్టుగా బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి దేశంలోని వైద్యశాలలో ఉందనేది సుప్రీంకోర్టు ఇప్పటికే గుర్తించింది. దీనికి సంబంధించి రిపోర్ట్ రావాల్సింది, కానీ సుప్రీంకోర్టు దృష్టిలో ఈ అంశాలన్నీ ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా ఒక రికార్డెడ్ పాయింట్స్ కింద ఏబీసీ పేరుతో, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్, మెడికల్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ దగ్గర సెక్యూరిటీ పర్సన్ సరైనటువంటి సిబ్బంది లేకపోవడం, అలానే సఫిషియంట్ టాయిలెట్స్, కనీసం నేచర్ కాల్స్కు సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకునేందుకు కావాల్సిన వ్యవస్థలు కూడా హాస్పిటల్లో లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. అలానే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్టల్స్కి, వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్కి మధ్య దూరం ఎక్కువగా ఉండడం, ఆ ప్రదేశాల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా సుప్రీంకోర్టు గుర్తించింది. అలానే ప్రాపర్లీ ఫంక్షనింగ్ సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. కోల్కతా ఇన్సిడెంట్లో వాస్తవాలు వెలుగులోకి రాకపోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. అలానే పేషెంట్స్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్, అంటే వారిని ఐసీయూలోకి అనుమతించడం, అలానే డాక్టర్స్ రెస్టింగ్ ప్లేసెస్లోకి అనుమతించకుండా నిరోధించేటువంటి వ్యవస్థలు సరైనవి లేకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణమవుతుంది. మరొకటి, స్క్రీనింగ్ ఫర్ ఆర్మ్స్ అండ్ వెపన్స్, ఆసుపత్రుల్లోకి, వైద్యశాలల్లోకి ఉదంతం జరిగిన తర్వాత, కోల్కతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 7,000 మంది గ్యాంగ్ లోపలకు చొరబడి ఆసుపత్రిని విధ్వంసం చేసినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసింది. అలానే డింగీ అండ్ ఇల్లిట్, సరైనటువంటి వెలుతురు లేనటువంటి ప్రదేశాలు కూడా ఈ ఆసుపత్రి ఆవరణలో ఉండడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. అలానే మెడికల్ డాక్టర్స్కు సంబంధించి సపోర్టింగ్ స్టాఫ్, సరైనటువంటి సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం, సపోర్టివ్ ఫెసిలిటీస్ లేకపోవడం, నో ట్రైనింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇటువంటివి లేకపోవడం వల్ల కూడా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో పేషెంట్స్ కానీ వారి బంధువులు చేసేటువంటి రియాక్షన్స్ని ఎదుర్కొనేటువంటి వ్యవస్థలు లేకపోవడం వలన జూనియర్ డాక్టర్లే మొదట బలవుతున్నారనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. దీంతోపాటు సివియారిటీ ఆఫ్ మెడికల్ కండిషన్స్, అంటే గ్రేటర్ రిస్క్ ఆఫ్ వైలెన్స్, జరిగేటువంటి ఆ ఎమోషన్స్లో, ఎమర్జెన్సీ వార్డ్స్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ని అడ్డుకునేటువంటి వ్యవస్థలు సరైనవి లేకపోవడం కూడా దేశంలో మెడికల్ వ్యవస్థలో ఒక ప్రధాన లోపంగా సుప్రీంకోర్టు గుర్తించింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా, దాదాపు 10 అంశాలతో కూడినటువంటి పాయింట్స్ని మెన్షన్ చేస్తూ నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తన ఆర్డర్లో పేర్కొంది. నేషనల్ టాస్క్ ఫోర్స్లో ఎవరెవరు ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా విశ్లేషించింది. అందులోనే సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్పీ షరీన్, అంటే నావల్ మెడికల్ సర్వీసెస్లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్, దీనిలో
కీలకమైన పాత్ర పోషిస్తారు. ఆ తర్వాత స్థానంలో డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏఐజీ హాస్పిటల్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఆయన్ని, మరికొంతమందిని, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ని, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరుకు సంబంధించి ప్రతిమామూర్తిని, అలానే గోవర్ధన్ దత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ జోధ్పూర్, ఎయిమ్స్ జోధ్పూర్. సో ఇట్లా మొత్తం ఒక 9 మందితో కూడినటువంటి నిపుణులతో ఈ కమిటీని నియమించింది. దీనిలో మళ్ళీ ఎక్స్ ఆఫిషియో మెంబర్స్గా కూడా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వారిని భాగస్వామ్యం చేసింది. అందులో కేబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఆఫిషియో మెంబర్గా ఉంటారు, హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఆఫిషియో మెంబర్గా ఉంటారు, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిలో ఎక్స్ ఆఫిషియోగా ఉంటారు, అలానే చైర్పర్సన్ నేషనల్ మెడికల్ కమిషన్, అలానే ప్రెసిడెంట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. వీళ్ళని కూడా, వీళ్ళ 5 కూడా కలిపి ఈ బోర్డులో, ఈ కమిటీలో మెంబర్స్గా వేసింది. వీరికి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు, అంటే ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కేటగారికల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకవైపు చెబుతూనే ఈ కమిటీ పరిశోధించాల్సినటువంటి అంశాలను కూడా సుప్రీంకోర్టే విశ్లేషించింది. అందులో చూద్దాం, 2 ప్రధానమైనటువంటి విభాగాలుగా ఈ కమిటీ నివేదికని విభజిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన డైరెక్షన్ ఇచ్చింది. ప్రివెంటింగ్ వైలెన్స్ ఇంక్లూడింగ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అగేనెస్ట్ మెడికల్ ప్రొఫెషనల్స్, అంటే ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి అభయ ఘటనకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో ఉంచుకుని అటువంటి వైలెన్స్ని, దాష్టికాలని నిరోధించేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం పైన ఒకవైపు పరిశీలన జరిపితే, మరోవైపు ప్రొవైడింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్ నేషనల్ ప్రోటోకాల్ ఫర్ డిగ్నిఫైడ్ అండ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్, ఇది చాలా ముఖ్యమైనది. జాతీయ స్థాయిలో మెడికల్ విభాగాల్లోనే కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి, ఎందుకంటే డాక్టర్స్కి సంబంధించి అనేక విభాగాలు ఉంటాయి, అందులో ఇంటర్న్స్ కావచ్చు, రెసిడెంట్ డాక్టర్స్ కావచ్చు, సీనియర్ రెసిడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ అండ్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఎలా పనిచేయాలి దేశంలో అనే దానికి సంబంధించి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనే దాని మీద ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వబోతుంది. 3 వారాల గడువుని సుప్రీంకోర్టు ఈ టాస్క్ ఫోర్స్ ఇవ్వబోయేటువంటి నివేదికకి సంబంధించి నిర్దేశించింది. ఈ 3 వారాల్లో మొత్తం ఏ ఏ అంశాలపైన ఈ బ్రాడ్గా 2 కేటగిరీలు విభజించింది. అందులో కూడా పరిశోధించాల్సినటువంటి అంశాలు ఏంటి, జరగకుండా నివారించాల్సిన మరొక సంఘటన జరగకుండా చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మెడికల్ ఇష్యూస్లో, మెడికల్ ఎమర్జెన్సీస్కి సంబంధించి నిర్భయ ఘటన లాంటి సంఘటనలు చూసిన తర్వాత దాని నుంచి ఎదుర్కోవాల్సినటువంటి గుణపాఠాలు, అభయ కావచ్చు, నిర్భయ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ రికమెండేషన్స్, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ హైలైటెడ్ అబౌవ్ అండ్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మెంబర్స్ టు సీక్ కవర్, అంటే సుప్రీంకోర్టు ఇంత వైడ్ రేంజ్గా తన విశ్లేషణ ఇచ్చిన తర్వాత కూడా ఈ కమిటీ మెంబర్స్ ప్రత్యేకంగా కవర్ చేయాల్సినటువంటి అంశాలుంటే నిర్భయంగా వాటిని మెన్షన్ చేయొచ్చు, వాటిని మెరుగుపరిచేందుకు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి వీరందరూ కూడా ఈ కమిటీలో మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం, మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధాన ఎజెండా. దీంతోపాటు రాష్ట్రాలకు చెందినటువంటి ఆరోగ్య శాఖల్లో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులకు పైన నివేదికలను కూడా ఈ కమిటీకి అందజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో కలకత్తా ఘటనని ఒక ఉదంతంగా మాత్రమే తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఈ తరహా పరిస్థితులు ఉన్నటువంటి వైనాన్ని ఆ రూపు మార్పేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఒక విస్తృతమైనటువంటి నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఇందులో మన తెలుగు వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది అందరూ గర్వించాల్సినటువంటి విషయం. మరొకసారి కలకత్తాలో జూనియర్ డాక్టర్కి జరిగినటువంటి, ట్రైనీ డాక్టర్కి జరిగినటువంటి ఉదంతం దేశంలో మరెక్కడ రిపీట్ కాకూడదనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొత్త డైరెక్షన్ ఇది. ఈ టాస్క్ ఫోర్స్ ఎలాంటి నివేదికను ఇవ్వబోతోంది, ఏ అంశాలను మెన్షన్ చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలానే ఈ కేసులో తదుపరి విచారణ కూడా బెంగాల్ ప్రభుత్వానికి సూచనలు చేసింది చాలా స్పష్టంగా. ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాంతోపాటు సిబిఐ కేసు టేకప్ చేసిన తర్వాత జరిగినటువంటి పురోగతి, వీటన్నిటికీ సంబంధించి 2 రోజుల్లో నివేదికను సమర్పించాలి. మరొకసారి 22 ఆగస్టున ఈ కేసు పైన సుప్రీంకోర్టు ప్రత్యేకంగా విచారణ జరపబోతుంది. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కేసుని చాలా సీరియస్గా పరిగణించారు. ఈ క్రమంలోనే సుమోటోగా ఈ కేసును టేకప్ చేశారు. దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయంతో సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.